కాస్టింగ్ కోచ్ పేరుతో ఇండస్ట్రీలో బడా హీరోలను ఒక ఆట ఆడుకుంది శ్రీరెడ్డి. దగ్గుబాటి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అని తేడా లేకుండా అందరినీ రొంపిలోకి లాగి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న శ్రీరెడ్డికి కమ్మ రాజ్యంలో కడప రెడ్లలో బంపర్ ఆఫర్ ఇచ్చాట వర్మ. ఇప్పటికే కేఏ పాల్, లోకేష్ లను టార్గెట్ చేసిన వర్మ ఇక పవన్ పై డైరెక్ట్ అటాక్ కి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దానికి శ్రీరెడ్డినే తన అస్త్రంగా వాడుతున్నట్ట వర్మ. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో వివాదాస్పద చిత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ప్రస్తుతం రాజకీయాల మీద సెటైరికల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ బాబు, కేఏ పాల్ ను టార్గెట్ చేసిన వర్మ ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ పై పడ్డాడు. ఇప్పటికే అమ్మాయిల మధ్యలో స్పీచెస్ ఇస్తున్న పవన్ని చూపెట్టి అవమానించిన వర్మ ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకేసి పవన్ టార్గెట్గా శ్రీరెడ్డి ఎపిసోడ్ని రంగంలోకి దించుతున్నాడు. ఈ సినిమాలో తెలుగునాట సంచలనం సృష్టించిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఓ పాత్రలో నటిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. తెలుగుండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్పై గళం విప్పిన శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి సంచలనం సృష్టించింది. తరువాత కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అమ్మను ఉద్దేశించి శ్రీరెడ్డి చేసిన బూత్ కమెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు ఆ సంఘటనకు సంబంధించిన సన్నివేశాలలోనే శ్రీరెడ్డి వర్మ సినిమాలో నటిస్తుందన్న టాక్ వినిపిస్తుంది. శ్రీరెడ్డి నిజ జీవిత పాత్రనే సినిమాలో పెట్టి పవన్ అమ్మను మళ్లీ తిట్టించి మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తే ఉచిత ప్రమోషన్స్ పొందటమే వర్మ నెక్స్ట్ టార్గెట్లా కనిపిస్తోంది.